हिजाब को मदत नेल्लूर जिला कावली पट्टण में मुस्लिम फेडरेशन आध्वर्यम में मुस्लिम महिला कावली आरडीओ कार्यालय वरक निरसन र्याली चेपट्टारु। मुस्लिम फेडरेशन महिला संघालु कलिसी मेमोरेंडम आरडीओ कार्यालय में सेक्रेटरी अंदिंचारु। कर्नाटक जरिगिन उदंतानि व्यतिरेकिस्तू हिजाब तम हक्कु अंटू मुस्लिम महिला भारी एत्तुन तम निरसन व्यक्तं चेशारु। अयिते राज्यांगंलो इच्चिन हक्कु हिजाबनी दानिनि कालरासे हक्कु मीकु एवरिच्चारंटू महिला आग्रहं व्यक्तं चेशारु। ఇదే విషయమై కావలీ పట్టణంలోని మహిళా సంఘాలు స్వచ్ఛంద సేవా సంస్థలు పెద్ద ఎత్తున తమ మద్దతును ముస్లింలకు తెలియజేశారు। హిజాబ్ కనీసం 1400 సంవత్సరాల క్రితం నుంచి ఉందండి, కాకపోతే అప్పటి నుంచి మన మాకు ఎవరు ఆపలేదండి। ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇలా మాకు ఈ కఠిన చర్యని మనం నిర్మూలించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామండి। మనకు కావాల్సింది శాంతి అండి, అశాంతి కాదండి। మనకి మనం అందరం ఒకటే। ఈ హిజాబ్ అనేది ప్రతి మా మతంలో కాదండి, ప్రతి మతంలో ఉండండి। కాకపోతే కొందరు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, కష్టం అనిపిస్తే వాళ్ళు మానుకుంటారు, అంతే అంతే తప్ప మా దేవుని ఆజ్ఞ అండి। ఇది ఇది మా హక్కు, మా హక్కుని మేము కాపాడుకుంటాము, మా హక్కుని మీరు నిర్మూలించడానికి కుదరదండి। కాకపోతే దయచేసి మేము కోరుకునేది ఏంటంటే మా హక్కు మాకు కావాలి, మనం శాంతిగా ఉంటాము। ముస్లిం హిందూ ముస్లిం భాయి భాయి మన గాంధీ గారు ఏమన్నారండి, స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి, స్వతంత్రం ఎందుకు వచ్చింది, మనం స్వతంత్రంగా జీవించాలని వచ్చింది, కానీ ఈ రోజు మా స్వతంత్రంగా ఉండనివ్వట్లేదండి। ఇదేనా అండి ప్రభుత్వం చేసేది? దయవల్ల దేవుని దయచేసి వాళ్ళు ఈ వీటి కఠిన చర్యల్ని నిర్మూలించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం। ఎన్నో సంవత్సరాల ముందు నుంచే మల్లా తల మా ఖురాన్లో ఎప్పుడో అవతరింప చేశాడు। ఏమనంటే అల్లా తల్లా సూరా హిజాబ్లో ఇలా తెలియజేస్తున్నాడు, యా అయ్యుహన్ నబీ కుల్లి అజ్వాజిక వ బనాతిక వ నిసాయిల్ ముఅ్మినీన్ యుతనీన అలైహిన్న మిన్ జలాబీబిహిన్న దాలిక యురఫ్న ఫలా యుజైన్ వ కాన అల్లాహు గఫూర రహీమ్। ఇలాగే మా ప్రవక్త గారు కూడా మాకు హిజాబ్ని ధరించడానికి ఆజ్ఞని ప్రసాదించాడు, అందుకనే మేమందరం కూడా హిజాబ్ని ధరించడం జరుగుతుంది। ఇది మా హక్కు, మా హక్కుల నుంచి మమ్మల్ని ఎవ్వరూ వేరు చేయలేరు। మాకు ప్రపంచం విధించే రూల్స్ కన్నా మాకు మా అల్లా విధించిన రూల్స్ ఎక్కువ ఇంపార్టెంట్ అని మేము చెప్తున్నాము। ఇప్పుడు హైకోర్టులో కూడా సుప్రీంకోర్టులో కూడా దీని గురించి గట్టిగా చర్య తీసుకోవాలని మేము అందరం ఆశిస్తున్నాము। దీని గురించి పట్టించుకుంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇది మా హక్కులు, మా హక్కుల నుంచి దూరం, మా హక్కుల నుంచి మమ్మల్ని దూరం చేయడం, మా హక్కుల నుంచి దూరం చేయడం ఎవరి అంటే ఎవరికి ఆ అనుమతి లేదు, ఎందుకంటే ఇది వాళ్ళ వాళ్ళ మతాల గురించి జరిగిన హక్కులు, రాజ్యాంగం గురించి ఎంతో ఎన్నో సంవత్సరాల ముందే బిఆర్ అంబేద్కర్ గారు మనకు చెప్పారు। సో మనం కూడా మనం అందరం కూడా ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో, ముస్లిమ్స్ ప్రతి ఒక్క స్త్రీకి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ప్రపంచంలో చాలామందిని చూస్తుంటాం అమ్మాయిల్ని, వాళ్ళని ఎన్నో విధాలుగా కష్టాలు పెడుతున్నారు, ఎన్నో విధాలుగా అమ్మాయిలు వేరే దేశాలకు తీసుకెళ్ళి అమ్మేయడం కానీ, వాళ్ళని రేప్ చేసి చంపేయడం కానీ, వాళ్ళ మీద యాసిడ్ పోయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి। ఒక్క బుర్కా వల్లే చాలామంది స్త్రీలు కాపాడబడుతున్నారు। సో ఇది ప్రతి ఒక్కరు, ఒక్క ముస్లింకనే కాదు ప్రతి ఒక్క అమ్మాయికి ఇది చాలా ఇంపార్టెంట్. అది తెలుగు వాళ్ళు కానీ, హిందూస్ కానీ, ముస్లిమ్స్ కానీ, క్రైస్తవులు కానీ, ప్రతి ఒక్కరికి ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది మా రక్షణ కోసం, ఇది మా ఫ్యాషన్ కాదు, మా సరదా కోసం మేము వేసుకోలేదు, ఇది మా అల్లా తాలా మా ఖురాన్లో ప్రకటించాడు కాబట్టి, స్త్రీల కోసం అండగా ఒక వస్తువు ఉండాలి కాబట్టి, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి కాబట్టి ఇది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. దీని నుంచి ఎవ్వరు స్త్రీలను కానీ ఎవ్వరు కూడా వేరు చేయకూడదు, మతమైన సమానమైన హక్కులు వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం వాళ్ళు వాళ్ళ హక్కులు పాటించడం అనేది వాళ్ళ యొక్క ధర్మం, దీన్ని రాజ్యాంగం అంగీకరించింది। మన ప్రాథమిక హక్కుల్లో మత స్వాతంత్రపు హక్కు ప్రకారం మనం ఎవరి మతం వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఉండొచ్చు వాళ్ళు, కానీ మొన్న కర్ణాటకలో 9వ తేదీ హిందుత్వ శక్తులన్నీ కలిసి ఆ కాలేజీలో చదువుతున్న అమ్మాయిలు బురఖా వేసుకురావడాన్ని, హిజ్బా వేసుకురావడాన్ని వాళ్ళందరూ కూడా వ్యతిరేకించి
వాళ్ళ మీద కాషాయ కండువాలన్నీ కూడా విసిరేస్తుంది కప్పుకోవాలని చెప్పి వెళ్తుంటే ఒక అమ్మాయి ధైర్యంగా తన పైకి చేతులు పైకి ఎత్తి మా హక్కు నిజమా మా హక్కు కాబట్టి మా సాంప్రదాయ ప్రకారం మేము ఉంటాం అని వాళ్ళని ఎదిరించి లోపలికి వెళ్ళింది. తర్వాత వీళ్ళంతా కూడా ఈ కాషాయ జెండాను తీసుకొని మన జాతీయ పతాకాన్ని అవనత చేసి కిందికి దించి జాతీయ పతాక స్థానంలో కాషాయ రంగు పతాకాన్ని వాళ్ళు ఆవిష్కరించడం అనేది మత దురహంకారానికి చిహ్నం. ఇది దీన్ని మేము మనం అందరం కూడా మా లౌకిక శక్తులన్నీ కూడా మనం ఖండించాలా. ముస్లింలకి వాళ్ళ హక్కులు వాళ్ళకు ఈ భారతదేశానికి స్వాతంత్రం రాక ముందు నుంచి వాళ్ళకి హక్కులు ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ స్థిర నివాసులు. ఆ హక్కులు మనందరం కూడా కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది మాకు ఇప్పుడు రాలేదండి హిజాబ్. హిజాబ్ కనీసం 1400 సంవత్సరాల క్రితం నుంచి ఉందండి. కాకపోతే అప్పటి నుంచి మన మాకు ఎవరు ఆపలేదండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇలా మాకు ఈ కఠిన చర్యని మనం నిర్మూలించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. మనకు కావాల్సింది శాంతి అండి, అశాంతి కాదండి. మనకి మనం అందరం ఒకటే. ఈ హిజాబ్ అనేది ప్రతి మా మతంలో కాదండి, ప్రతి మతంలో ఉందండి. కాకపోతే కొందరు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, కష్టం అనిపిస్తే వాళ్ళు మానుకుంటారు అంతే అంతే తప్ప మా దేవుని ఆజ్ఞ అండి. ఇది మా హక్కు. మా హక్కుని మేము కాపాడుకుంటాము. మా హక్కుని మీరు నిర్మూలించడానికి కుదరదండి. కాకపోతే దయచేసి మేము కోరుకునేది ఏమిటంటే మా హక్కు మాకు కావాలి. మనం శాంతిగా ఉంటాము. ముస్లిం హిందూ ముస్లిం భాయి భాయి. మన గాంధీ గారు ఏమన్నారండి, స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? స్వతంత్రం ఎందుకు వచ్చింది? మనం స్వతంత్రంగా జీవించాలని వచ్చింది. కానీ ఈరోజు స్వతంత్రంగా ఉన్న ఇవ్వట్లేదండి. ఇతిహాసాల్లో ఒక చిన్న సంఘటన మనం తెలుసుకుంటే మన కళ్ళు చెమర్చుతాయి. రామాయణం అనేటటువంటి ఇతిహాసంలో శ్రీరాముడు తను వనవాసం చేసి 14 సంవత్సరాలు చేసిన తర్వాత తిరిగి వస్తుంటే వారిని ఎంతోమంది ఆహ్వానిస్తూ వాడికి దండలు వేస్తూ తీసుకొని వస్తుంటారు. అప్పుడు వాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా కలిసిపోతారు. అప్పుడు లక్ష్మణుని అడుగుతారు అక్కడ వాళ్ళు, ఇక్కడ సీతాదేవి ఎవరండి అని అడుగుతారు లక్ష్మణుణ్ణి. సీతాదేవి నేను 14 సంవత్సరాలు వనవాసం నా అన్నగారితో నేనుంటే నేను ఆమె పాదాలు తప్ప నేను ఇంకేమీ చూడలేదు అని అంటాడు ఆ లక్ష్మణుడు. ఇంతకన్నా హిందూ సాంప్రదాయంలో ఇంతకన్నా మంచి ధర్మం మీకు ఎక్కడైనా కనబడుతుందా? నేను ఆమె పాదాలు తప్ప నేను ఇంకా చూడలేదు అని చెప్తారు. అటువంటి హిందూ ధర్మంలో అటువంటి సెక్యులర్ జీవితంలో మనం జీవిస్తూ ఉంటే, లౌకిక రాజ్యంలో మనం బతుకుతూ ఉంటే, రాజ్యాంగంలో 23, 24, 25 ఆర్టికల్స్ ద్వారా మనకి హిజాబ్ వారి యొక్క సాంప్రదాయాల ప్రకారంగా వారి యొక్క దుస్తులు ధరించవచ్చు అని రాజ్యాంగంలో పొందుపరిస్తే దానికి తగ్గట్టుగా హిందూ ముస్లింల ఐక్యతగా మేమంతా జీవిస్తూ ఉన్నాం. ఇంతవరకు కూడా ఈరోజు మా యొక్క హక్కులను కాలరాయడానికి ఒక్కొక్కటి ఈ యొక్క మత రాజకీయాల పరంగా ముందుకు తీసుకొని వచ్చి మమ్మల్ని కష్టతరమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకొని వస్తున్నారు. దీనికోసం మేము కావలి పట్టణ యొక్క అన్ని ముస్లిం ప్రజా సంఘాలు అందరం కలిసి దీన్ని ముక్త ఖండంతో దీన్ని ఖండిస్తున్నాము. నారే తక్బీర్.